హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో హైబీపీని న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలో అనే టాపిక్ మీద చేశాను అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా రాత్రి పడుకునే ముందు మెంతులు తీసుకొని ఒక స్పూన్ మెంతులు ఒక బౌల్లో వేసుకొని ఒక టీ స్పూన్ మెంతులు ఒక బౌల్లో వేసుకొని దానిలో ఒక కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టాలండి ఈ నైట్ అంతా నాని ఆ వాటర్ని ఉదయం మనం లేవగానే పరగడుపున తీసుకోవాలి మెంతులు మానేసి నీళ్లు మాత్రమే తాగాలండి ఇలా చేయడం ద్వారా బీపీ మాత్రమే కాదు షుగర్ కూడా తగ్గుతుంది బీపీకి ఇంకో అద్భుతమైన న్యాచురల్ మెడిసిన్ ఏంటంటే జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకుని రెండు కప్పులు నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించి ఒక కప్పు అయ్యేంత వరకు మరిగించుకోవాలండి ఆ కప్పు నీళ్ళని మనం రోజు తీసుకోవాలి ఈ జీలకర్ర అన్నది ఎప్పుడు వాడినా సరే తక్కువ మోతాదులో వాడాలండి ఎక్కువ వాడడం మంచిది కాదు ఈ జీలకర్ర నీళ్ళు బీపీకి వాడడం అన్నది ఆయుర్వేదంలో కూడా మనం ఎక్కువగా చూస్తామండి మనకి ప్రూవ్ అయ్యింది జీలకర్ర వల్ల బీపీ తగ్గుతుందని అని అని ఇంకో చిట్కా వచ్చి అరటిపళ్ళు అరటిపళ్ళలో పొటాషియం ఉంటుంది ఈ పొటాషియం అన్నది కూడా బీపీ తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది అన్నిటికన్నా చాలా సులువైన చిట్కా అండి రోజు ఒక అరటిపండు తింటే చాలు బీపీ అన్నది కంట్రోల్లో ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది తీసుకోకూడదు మరొక చిట్కా వచ్చి కొబ్బరి బొండం నీళ్ళు ఈ కొబ్బరి బొండం నీళ్ళకి కూడా బీపీని తగ్గించే శక్తి ఉందండి ఎక్కువగా కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల మనకి ఒంటికి వచ్చేస్తుంది కాబట్టి ఇది కూడా ఒక మంచి చిట్కా దీన్ని కూడా ట్రై చేయండి వీడియోలో లాస్ట్ చూపించినా సరే ఫస్ట్ చేయాల్సిందండి బీపీ తగ్గాలి అంటే ప్రాణాయామం మనం పోతే లేవగానే ఎన్నో ఎక్సర్సైజ్లు యోగాలు చేస్తాం వాటితో పాటు చాలామంది ప్రాణాయామం కూడా చేస్తారు ప్రాణాయామం అనేది బీపీకి చాలా ఎక్సలెంట్ టిప్ అండి ఈ ప్రాణాయామం చేయడం వల్ల బీపీ చాలా కంట్రోల్ అయిపోతుంది ముందు చెప్పిన టిప్స్ అన్నిటికన్నా కూడా దీనికి చాలా ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి సో ఇవన్నీ కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా రిజల్ట్ వస్తుంది వ్యూవర్స్ ఈ టిప్స్ అన్ని ఫాలో అవడం వల్ల మనకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవండి ఇవన్నీ న్యాచురల్వి కాబట్టి హ్యాపీగా ట్రై చేయొచ్చు వస్తే మంచి రిజల్ట్ వస్తుంది లేకపోతే ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే ఇవన్నీ మనం రోజువారీ ఆహారంలో తీసుకునే పదార్థాలే కాబట్టి ఎటువంటి భయము లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి